ఎందుకని ఎందుకని రేట్లు పెరిగినాయి ఈజీ రేట్లు పెరిగినాయి అలా ఏం అందుబాటులో లేవు ఇల్లుందా మీకు ఇల్లుందా లేదండి ఇచ్చారా ఇలామా పదగానే ఏమన్నా వస్తున్నాయా మా ఇంటి వాటికి ఏమి లేవు ఎలా చేస్తారనుకున్నారు పరిపాలన ఇలా జరుగుతుంది వాళ్ళ నాన్నలా చేస్తాడు అనుకున్నా ఎట్లా చేస్తాడు అనుకున్నా ఆ రేట్లు అన్నీ పెరిగినాయి కదండి ఇదివరకు రేట్లు కాదుగా మరి అలా లేదంటారా పరిపాలన అసలే మాత్రం లేదు సరే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది శివకుమార్ గారి పనితీరు ఏమున్నాయి ఆయన గారు కూడా అదే చూసుకుంటే ఇప్పుడు మద్యం నిషేధం చేస్తామన్నారు జరుగుతుందా లేదండి సందుకు బారుంటే ఇప్పుడు ఏంటా లేకుండా ఉండే ఏం లేదు ఆయన అన్నది ఏం జరగల మామూలుగానే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది ముందు ఎమ్మెల్యే గడప గడపకి వస్తున్నారా ఎమ్మెల్యే వస్తున్నాడులే వస్తున్నారు మరి తెలుసుకొని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం ఆయన చేస్తున్నారు పైనుంచి రావాలి కదండి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ ఎలా రోడ్లు ఆడ ఒక గుంత కూడా పూర్చినట్లేదు రోడ్లు ఆడండి ఇక్కడ చూస్తున్నా కానీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి పరిస్థితి ఎలా ఉంది వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రాని వాళ్ళకి రావట్లేదు అండి అది అంత అందుబాటు సార్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూసాం కదా ఎటువంటి అంశం అంటారా అదైతే మాత్రం అన్యాయంగా అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది గ్రాఫ్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది గ్రాఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది ప్రజల్లో బాగానే ఉంది బాగుంది ఎలా చేయదు మరి ఇప్పుడు అలియన్స్ లో వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గారు ఎలా ఉండబోతుంది మరి ఎలక్షన్స్ లో టీడీపీ ఇద్దరు కలిపే ఉంటుంది టీడీపీకే ఉంటుంది మరి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం వస్తే ఒక 5-20 వస్తాయి సో వీళ్ళిద్దరు కలిస్తే మరి గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా కంపల్సరీ